చెప్పండి అన్న మీ పేరు. నా పేరు శివరామకృష్ణ, మెకానిక్ కృష్ణ అంటారు నన్ను. ఎట్లా ఉందన్న వ్యాపారం? పర్లేదండి. ఎలా ఎవరిని గెలిపించుకుంటారు ఈ సార్? 2024 అటు చూస్తే రామచంద్రపురం నాన్ లోకల్ లీడర్ అయినటువంటి వేణుగారిని తీసుకొచ్చారని చెప్పి సిడి పోలు అంటా ఉన్నారు. వేణుగారు అంటే నేను ఒకసారి చూడాలి కదండి, రెండు సార్లు ఈయన కనిపించాం, ఈయన ఏం చేయలేదు, ఒకసారి ఆయన వేసి చూస్తామండి. రాజమండ్రి అంటే టీడీపీ అడ్డాగా మాట్లాడుతున్నారు జనాలందరూ అంటారు. నువ్వు ఒకప్పుడు మరి అలాగే ఉండేదండి, మరి చెడగొట్టుకున్నారు కదండి. ఒకప్పుడు రాజమండ్రి నా వారం ఏంటంటే టీడీపీ అంటే కంపల్సరీ ఏంటంటే క్యాండిడేట్ ఎవరైనా చూసి వాళ్ళం కదా, సైకిల్ గుద్దు గుద్దేసి వాళ్ళం. ఇప్పుడు అంతలా లేదండి మరి ఇక్కడ. ఇందు గురించి అంత లేదంటారు? ఎందుకంటే ఏమీ చేయలేదు కాబట్టి అండి. ఎమ్మెల్యే దగ్గర లగ్గారు ఇక్కడికి వచ్చి, ఇక్కడ చేసింది ఏముందండి, ఏమీ చేయలేదు ఇక్కడ, ఏమి రాలేదు. నేను యాక్చువల్గా ఓట్లు వేయించుకున్న తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఇటు సైడ్ వచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయి? లేవండి. అసలు ఒకసారి కూడా ఏదో అవసరానికి ఏదో కార్యకర్తల ఇంట్లో ఫంక్షన్లు గట్ట అవుతాయి, ఏదో కాల్ చేసుకుని వస్తారో వెళ్ళి చూస్తారో వెళ్ళిపోతారు అంతే. నా నుంచి ఎలా ఉంది ఇప్పుడు వేణుగారిని తీసుకొచ్చారు కదా నాన్ లోకల్ క్యాండిడేట్ అని చెప్తా ఉన్నారు, ఎంతవరకు ఉంటారు? ఆయన వచ్చేసిన తర్వాత వచ్చారండి. మరి మనం వచ్చి డంపింగ్ గడ్డ క్లీన్ చేశారు మొత్తం. ప్రస్తుతానికి నావరం అయితే మనం శుభ్రం చేయించారు. మరి మేము గెలిచిన తర్వాత ఏం చేస్తారో చూస్తాం. మేము ఒకసారి ఇచ్చి చూడాలి కదా, ఈ సర్టిఫికేట్లు ఏమైనా ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్లు ఎలా ఉండండి. మేము ఈ సేవాకి వెళ్ళి తిరగలే సచివాలయం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మా వారంటీ తీసుకెళ్ళి చేయించిచ్చేస్తున్నారండి. అట్లయితే ఇబ్బంది ఏమి లేదండి. ఒక గత ప్రభుత్వంలో అయితే మాకు ప్రభుత్వం తరఫున అయితే మాకేం అందలేదు. ఈ ప్రభుత్వం తరఫున అయితే ఇప్పటికి ఎక్కడికి బయటకు వెళ్ళకపోయినా సరే ప్రభుత్వం తరఫున ఇచ్చే ఏమైనా సరే మా ఇంటికి వస్తున్నాయండి. ఇబ్బంది ఏమి లేదండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ వేణుగాని గెలిపించుకుంటాం. గెలిపించుకుంటాం.